హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న థ్యాంక్ ఫార్మర్ రెడీ ద తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి వైల్డ్ డక్స్లో మేల్ అండ్ ఫిమేల్ ఎలాగే ఐడెంటిఫై చేయాలి ఆడా మగ ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి మీకు అక్కడ రెండు బాతులు అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చి మేలు మగది మీరు తల చూడండి రౌండ్గా ఎలాగా బాల్ షేప్లో అయితే ఉంటుంది రౌండ్గా ఉంటుంది తల కూడా కొంచెం బిగ్ సైజ్ అయితే ఉంటుంది మీకు ఇది వచ్చి ఫిమేల్ అనమాట మీకు రైట్ సైడ్లో కనిపించేది అది తల తల అబ్జర్వ్ చేయండి తలకాయలు అబ్జర్వ్ చేయండి హెడ్ దీనికి ప్లెయిన్గా ఉంటుంది కాదు చిన్న సైజ్ అయితే ఉంటుంది రెండు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నది మేలు ఇది తలకాయ పెద్దది ఉంటుందండి ఒకే వయసు అయినా సరే సేమ్ ఏజు హెడ్ అనేది పెద్దది అయితే ఉంటుంది చూడండి మీకు తల తెలిసిపోద్ది మనకు బాతుల్లో ఎప్పుడైనా సరే మగవాటికి ఈ తల అనేది రౌండ్గా ఉంటుంది తలకాయ అనేది పెద్దగా ఉంటుంది ఫీమేల్స్కి అయితే పీక కూడా సన్నంగా ఉంటుందండి మెడ సన్నంగా ఉంటుంది నెక్ తర్వాత హెడ్ కూడా కొంచెం సన్నంగా ఉంటుంది కొంచెం ప్లెయిన్గా కనిపిస్తుంది డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ మెయిల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ అయితే ఇలా తెలుసుకోవచ్చు మెయిన్ మనం బాడీ సైజును తల చూసి మాత్రమే ఈ డక్స్లో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ డక్స్ డక్స్లో వాటిని చూసి మనం గమనించాలి బాడీ సైజు కూడా మనకి ఫీమేల్కి చిన్నది అయితే ఉంటుంది ఆ మేల్కి అయితే పెద్దది అయితే ఉంటుంది బిగ్ సైజ్ బాడీ అయితే ఉంటుందండి ఈ డక్స్లో మనకు ఫిమేల్ వచ్చేసి పది నుంచి ఇరవై గుడ్ల వరకు పెడుతుందండి ఇవి వచ్చి చెరువులంటా ఒక చిన్న చిన్న గడ్డి ఉంటుంది కదండి పొదలు రెల్లగడ్డిలాంటివి అలాంటి గడ్డిలో పెడుతుంటాయి అనమాట పెట్టి ఇవే పొదిగి పిల్లలు చేసి వాటిని జాగ్రత్తగా పెంచడం జరుగుతుంది ఇక్కడ మాకు వందల సంఖ్యలో గుంపులు అయితే ఉన్నాయండి అందులో మా పొలంలోకి వస్తే ఇవి నాకు దొరికినాయి అనమాట మీకు చూపించాను ఆ వీడియో కూడా డక్ ఫార్మింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి అలాగే వీటిని ఇప్పుడు రిలీజ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఆ రిలీజ్ చేసిన వీడియో కూడా మీకు ఛానల్లో డక్ ఫార్మింగ్ ప్లేలిస్ట్లో పెడతానండి డక్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి ఇవి ఎలా దొరికాయి తర్వాత ఎలా పెంచాను వీటి గురించి డీటెయిల్స్ మొత్తం అందులో ఉంటాయి అలాగే డక్స్ గురించి కూడా చాలా విషయాలు అయితే చెప్పానండి ఓకే అండి మీరు వైల్డ్ డక్స్ని మనం పెంచడం కరెక్ట్ కాదు నేను ఎగ్జాంపుల్ పర్పస్గా మీకు చూపించడం కోసం ఒక రెండు రోజులు పెంచి బయట వదిలేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్